हेलो फ्रेंड्स, वेलकम बैक टू मै चैनल। ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను। ఈ రోజు వచ్చేసి ఇంట్లోనే మెంతుకొని ఈజీగా ఎలా పెంచుకోవచ్చు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను। మీరు నాలాగా బిగినర్స్ అయితే ఫస్ట్ మీరు ఆకుకూరలతో స్టార్ట్ చేసుకోండి। దట్టు మెంతుకూర అయితే ఏమవుతుందంటే 1 వీక్ లోనే మనకి ఈల్డ్ అనేది తీసుకోవచ్చు అన్నమాట। ప్లస్ ఏంటంటే మనకి పాజిటివ్ రిజల్ట్స్ వెంటనే చూడటం వల్ల గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్ ఇంకా పెరుగుతుంది। మీరు గనుక నేను చూపించే ప్రాసెస్ లో గనుక స్టార్ట్ చేస్తే 100% నాలాగా సక్సెస్ రేట్ తీసుకోవచ్చు। వీడియో స్టార్ట్ చేసేద్దాం మనం। ఫస్ట్ వచ్చేసి సాయిల్ మిక్స్ విషయానికి వస్తే, సాయిల్ మిక్స్ తో వచ్చేసరికి నేను ఇక్కడ ఎర్రమట్టి తీసుకున్నాను, నేను తయారు చేసుకున్న కిచెన్ కంపోస్ట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇసుక తీసుకున్నాను। మీరు ఇసుక ప్లేస్ లో కావాలనుకుంటే కోకో పీట్ కూడా యూస్ చేసుకోవచ్చు, కోకో పీట్ అండ్ ఇసుక రెండు కూడా తీసుకోవచ్చు। ఆకుకూరలకు ఏమవుతుందంటే ఇసుక తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాటర్ అనేది దాంట్లో లాక్ అవ్వకుండా చక్కగా డ్రైన్ సిస్టమ్ బాగుంటుంది, కుళ్ళిపోకుండా ఉంటాయన్నమాట ఆకుకూరలు అనేవి। ఇది ఆల్రెడీ ఓన్లీ ఎర్రమట్టి ఇసుక కంపోస్ట్ మాత్రమే తీసుకున్నాను। మీరు కావాలనుకుంటే కౌ మెన్యూర్, వేపపిండి ఇవన్నీ కూడా తీసుకోవచ్చు। వేపపిండి జనరల్గా ఎందుకు యూజ్ చేస్తామంటే మనం చాలా సంవత్సరాలు ఉంటాయి, ఫర్ సపోజ్ వచ్చేసి గులాబీ మొక్క ఇలాంటి వాటికి వేపపిండి యూజ్ చేస్తే ఏమవుతుందంటే వేరు పురుగు అనేది రాకుండా ఉంటుంది। మనం ఆకుకూరలు అనేది వెంటనే తీసేసుకుంటాం, జస్ట్ 1 or 2 weeks మనం తీసేసుకుంటాం కాబట్టి దీనికి వేపపిండి అయితే నేను కలుపుకోలేదు, కావాలనుకుంటే మీరు కలుపుకోవచ్చు। ఇక్కడ వచ్చేసరికి ఈ మొత్తం మిక్స్ అయిపోయేలాగా చూసుకోవాలి, చూసారు కదా సాయిల్ మిక్స్లో ఇసుక కలిసిపోయేసరికి ఎక్కువ కంటెంట్ ఇసుక కనిపిస్తుంది। ఈ మెంతికూరకు అయితే మాత్రం ఇలా ఇసుక కంటెంట్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, అందుకని చెప్పేసి నేను ఇసుక కంటెంట్ అనేది కొంచెం ఎక్కువే తీసుకున్నాను। నెక్స్ట్ పాట్ సైజ్ విషయానికి వస్తే ఏంటంటే నేను ఇక్కడ ఒక వేస్ట్ ధర్మాకోల్ బాక్స్ తెప్పించామన్నమాట। ఇది ఏదో ఐటెం తెప్పించాము, దానికి ఫ్రీ దాంట్లో ఉన్న ఐటెంని తీసేసి నేను దీన్ని మెంతికూరకు యూజ్ చేస్తున్నాను। ఇది యాక్చువల్గా అయితే మెంతికూరకు వచ్చేసరికి వెడల్పు ఎక్కువ లోతు తక్కువ ఉన్న కంటైనర్ అయితే సరిపోతుంది। లోతు విషయానికి వస్తే ఏంటంటే మీరు పెద్ద మెంతికూర ఉంటుంది కదా అది పెంచుకునే వాళ్ళు అయితే ఏంటంటే కొంచెం లోతు ఎక్కువగా ఉన్న కంటైనర్ అంటే ఈ సైజ్ అయితే సరిపోతుంది, నేను తీసుకున్న సైజ్ అయితే దాంట్లో మట్టి అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే 3/4 వేసుకుంటే ఏమవుతుందంటే మీరు పెద్ద మెంతికూరను పెంచుకోవచ్చు, అదే కొంచెం మట్టి అనేది హాఫ్కి తీసుకుంటే ఏమవుతుందంటే మనకి మైక్రోగ్రీన్స్ లాగా తీసుకుంటాం కదా అలాంటి వాటికి సరిపోతుంది అన్నమాట। నేను ఇక్కడ ఏంటంటే మైక్రోగ్రీన్సే తీసుకుంటున్నాను। ఈ సీజన్లో వచ్చేసరికి పెద్ద మెంతుకుని మనం పెంచలేమండి, ఎందుకంటే వర్షాకాలంలో ఎక్కువ వర్షాలు పడిపోతాయి కాబట్టి మెంతుకూర ఎక్కువ రోజులు అలా పెట్టుకోలేము, అదే చలికాలంలో అయితే పెద్ద మెంతుకొని మనం ఈజీగా పెంచుకోవచ్చు। ఇక్కడ నేను మైక్రోగ్రీన్స్ కోసం తీసుకుంటున్నాను కాబట్టి నా చూపుడు వెళ్ళి చూపిస్తున్నాను కదా అది కంప్లీట్గా మునిగేంత వరకు అయితే సరిపోతుంది, ఎందుకంటే జస్ట్ 1 weekలో అంత రూట్ సిస్టమ్ డెవలప్ అవ్వదు కాబట్టి ఈ మాత్రం లోతుంటే సరిపోతుంది। ఇలా మొత్తం నేను ముందే సాయిల్ని మొత్తం తడిపి పెట్టేసుకున్నాను। సాయిల్ ఏంటంటే డ్రైగా ఉంటే ఏమవుతుందంటే లూజ్గా ఉంటుంది, అలా లూజ్గా ఉంటే మనం వేసిన గింజలన్నీ ఆ ఎయిర్ స్పేసెస్లోకి వెళ్ళిపోయి మొలకెత్తడానికి చాలా టైం తీసుకుంటే ఒకవేళ ఒక్కొక్కసారి మొలకెత్తకుండా ఉండే ఛాన్సెస్ కూడా ఉండిపోయి కుళ్ళిపోతాయి అన్నమాట, అందుకని చెప్పేసి నేను ముందే తడిపి పెట్టేసాను ఆయిల్ వాటర్ అంతా సాయిల్ అంతా వాటర్తో తడిపి పెట్టేసాను సాయిల్ అంతా వాటర్తో తడిపి పెట్టేసి చక్కగా మనం లూజ్ చేసుకోవాలన్నమాట, చూసారు కదా ఇలా గుల్లగుల్లగా చేసేసుకోవాలి। గట్టిగా ఉంటే ఏమవుతుందంటే విత్తనం అనేది లోపలికి వెళ్ళదు, మొలకెత్తడానికి ఉండదు, మనం దానికి కూడా కొంచెం స్పేస్ ఇవ్వాలి। లూజ్గా ఉంటే ఏమవుతుందంటే రూట్ సిస్టమ్ అనేది చక్కగా ఫ్రీగా వెళ్తుంది, అదే టైట్గా ఉంటే వెళ్ళలేదన్నమాట, అందుకని చెప్పేసి ఇలా లూజ్గా చేసుకోవాలి। ఇలా నేనేంటంటే ఫస్ట్ రోస్లా వేద్దామని చూశాను కానీ విత్తనాలు ఎక్కువ ఉండిపోయినాయి, కానీ ఇలా రోస్లా వేసుకుంటే నాకు సరిపోవని చెప్పేసి నేను ఇలా వేశాను। ఇక్కడ చూసారు కదా నా విత్తనాలు వచ్చేసరికి మొలకలు వచ్చేసినాయి, నేను నార్మల్గా కిచెన్లో వాడే మెంతులే తీసుకున్నానమాట, జస్ట్ 1-2 spoons మెంతులు అయితే నాకు ఇన్ అయినాయి। ఈ విత్తనాలు వచ్చేసరికి నేను ముందు రోజు నైట్ నానబెట్టేశాను, ముందు రోజు అంటే నాకు 3 days, థర్డ్ డే వచ్చేసరికి ఇలా వచ్చినాయి। జస్ట్ ఏం లేదండి, విత్తనాలు వేసిన తర్వాత దాంట్లో 1 inch హైట్ వరకు మనం నీళ్లు పోసుకుంటే సరిపోతుంది, నెక్స్ట్ డేకి కంప్లీట్గా ఆ విత్తనాలు వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటాయి, తర్వాత అలాగే మనం వదిలేస్తే చక్కగా ఇలా మొలకలు వస్తాయి। ఇలా మొలకలు వచ్చిన తర్వాత మనం వేసుకుంటే ఏమవుతుందంటే నెక్స్ట్ డేకి మనం లీవ్స్ అనేవి పైకి వస్తాయి అన్నమాట, మనం వెంటనే ఇలా ఇలా మొలకలు వచ్చిన తర్వాత తీసుకుంటే ఏమవుతుందంటే దాని జర్మినేషన్ రేట్ అనేది తగ్గించిన వాళ్ళు అవుతాం, జర్మినేషన్ టైప్ పీరియడ్ అనేది మనం తగ్గించిన వాళ్ళు అవుతాం అన్నమాట। ఇదే మట్టిలో డైరెక్ట్గా మనం నానబెట్టుకోకుండా వేసుకుంటే ఏమవుతుందంటే ఆ మట్టిలో ఉన్న వాటర్కి అది మాయిశ్చర్ అబ్జర్వ్ చేసుకొని జస్ట్ 1-3 days వేరియేషన్ వస్తుంది, 1-3 days ముందు తీసుకోవచ్చు అన్నమాట మనం ఇలా వేసుకుంటే, ఇలా మొత్తం
నేను ఇలా ఒత్తుగా వేసేసానండి, ఎందుకంటే మనం మైక్రో గ్రీన్సే కాబట్టి, అందుకని చెప్పేసి ఇలా ఒత్తుగా వేసేసుకుంటే సరిపోతుంది. వాటర్ అనేది చాలా జాగ్రత్తగా ఇవ్వాలండి. వాటర్ ఎక్కువైతే ఏమవుతుందంటే మొక్కలు అనేవి పడిపోతాయి, కుళ్ళిపోయి పడిపోతాయి అన్నమాట. అదే తక్కువ ఇస్తే ఏమవుతుందంటే 1 వీక్ తర్వాత మెంతుకూరంతా ఇలా వచ్చిందండి. చూసారు కదా ఎంత హెల్దీగా ఉందో. మీరు నేను చూపించిన ప్రాసెస్లో ట్రై చేస్తే మీరు కూడా నాలాగా 100% అయితే ఇలాంటి ఈళ్ళే మీరు కూడా తీసుకోవచ్చు. మీరు 1 వీక్ తర్వాత ఈ స్టేజ్లో మనం హార్వెస్ట్ చేసుకొని కర్రీస్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తుందని, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అన్ని చేయండి. మీరు నా ఛానల్ కనుక మొదటిసారిగా వచ్చింటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ నేను మిమ్మల్ని నా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాను. అంతవరకు బాయ్.